హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం తెలుగులో ఉన్నటువంటి పంచమహాకావ్యాల గురించి చూద్దాం. అంటే తెలుగులో ఉన్నటువంటి ఐదు అత్యద్భుతమైనటువంటి కావ్యాలనే పంచమహాకావ్యాలుగా మరి పేర్కొనడం జరుగుతుంది. అంటే అవి అత్యద్భుతమైనటువంటి రచనలుగా మనం పేర్కొనవచ్చు. రచనల విధానంలో కావచ్చు, వర్ణనల విధానంలో కావచ్చు, శైలి విధానంలో కావచ్చు, అంటే అందులో ఉన్నటువంటి ఇతివృత్తం కథల విధానంలో కావచ్చు. ఈ విధంగా మరి అనేక రకాల కోణాల్లో చూసినప్పటికీ మరి అత్యద్భుతమైనటువంటి కావ్యాలుగా వాటిని పరిగణించడం జరుగుతుంది మన సాహితీవేత్తలు. అందులో భాగంగా మరి ఐదుటి మనం నేర్చుకోబోతున్నాం. ఒకటి ఏంటంటే మను చరిత్ర. ఈ మను చరిత్ర అనే కావ్యం ఆర్ అశ్వాసాల శృంగార ప్రబంధం. మరి దీనిని అల్లసాని పెద్దన రచించడం జరిగింది. ఈ విధంగా మరి ఆర్ అశ్వాసాల కావ్యం కలిగినటువంటి ఈ గ్రంథం తెలుగులో మొట్టమొదటి స్థానాన్ని సంపాదించుకుంది. ఇక తర్వాత తీసుకున్నట్టయితే మను చరిత్రలో ఉన్నటువంటి కథానాయకుడు కథానాయిక ఎవరు అంటే ప్రవరుడు, వరుధిని. మరి వీరిద్దరి యొక్క మరి ప్రణయ వృత్తాంతం మొత్తం దీంట్లో ఉంటుంది. ప్రవరునికి ఇష్టం లేకపోయినా వరుధిని బలవంతంతో తర్వాత ఆ ప్రేమలో దించేస్తుందామె. ఈ స్టోరీ మొత్తం మరి మను చరిత్ర అనే కావ్యంలో ఉంటుంది. ఈ విధంగా వాళ్ళ లవ్ స్టోరీ అత్యద్భుతంగా, వర్ణనలు ఎక్సలెంట్గా ఉంటాయి. మరి ఈ విధంగా మను చరిత్ర కావ్యం మరి అల్లసాని పెద్దన రాసినటువంటి ఈ గొప్ప కావ్యంగా ఉంది. అల్లసాని పెద్దన రాసినటువంటి ఈ మను చరిత్ర కావ్యం ఆర్ అశ్వాసాల శృంగార ప్రబంధంగా కీర్తికెక్కింది. ఇది నంబర్ వన్ స్థానాన్ని సంపాదించుకుంది. ఇక రెండవ తీసుకున్నట్లయితే పాండురంగ మహత్యం. మరి ఈ పాండురంగ మహత్యం అనేది ఐదు అశ్వాసాల భక్తి కావ్యం, ఒక క్షేత్ర మహత్య కావ్యం. ఈ పాండురంగ మహత్యం అనే కావ్యాన్ని తెనాలి రామకృష్ణుడు రాయడం జరిగింది. తెనాలి రామకృష్ణుడు రాసినటువంటి అత్యద్భుతమైన రచన. నిగమశర్మ అక్క. నిగమశర్మ చెడుదారులు పడుతుంటే వాళ్ళ అక్క ఏం చేసిందంటే అతన్ని సరైన దారిలో పెట్టింది. సో ఈ విధంగా నిగమశర్మ అక్క ఈ ఇద్దరు క్యారెక్టర్లు ఉంటాయి. మరి నిగమశర్మ చివరికి ఏ విధంగా మంచివాడుగా మారిపోయాడు అనేది మరి ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశం. ఇక తర్వాత తీసుకున్నట్లయితే ఈ విధంగా పాండురంగ మహత్యం అద్భుతమైన వర్ణనలతో భక్తి కావ్యంగా, క్షేత్ర మహత్య కావ్యంగా విరాజిల్లుతుంది. ఈ విధంగా తెలుగు పంచమహాకావ్యాల్లో ఇది రెండవ స్థానాన్ని దక్కించుకుంది. ఇక మూడవ తీసుకున్నట్లయితే ఆముక్తమాల్యద. ఈ ఆముక్తమాల్యద అనే గ్రంథాన్ని ఆంధ్ర భోజుడు, సాహితీ సమరాంగన సార్వభౌముడు, మూరు రాయల గండడు అనేటువంటి శ్రీకృష్ణదేవరాయలు రాయటం జరిగింది. ఇందులో ఇతివృత్తం తీసుకున్నట్లయితే గోదాదేవి, శ్రీరంగనాథుడు వీళ్ళిద్దరి యొక్క ప్రణయ వృత్తాంతం మొత్తం దీంట్లో ఉంటుందన్నమాట. మరి ఆముక్తమాల్యద అనే ఈ గ్రంథం ఇంత అద్భుతంగా వర్ణనలతో మరి తెలుగు సాహిత్యంలోనే అద్భుతమైన గ్రంథంగా కీర్తికెక్కింది. ఇట్లా మరి ఈ గ్రంథము మరి మూడవ స్థానాన్ని దక్కించుకుంది. ఇక నాలుగవ గ్రంథం ఏదంటే వసు చరిత్ర. మరి వసు చరిత్ర అనే కావ్యం ఆర్ అశ్వాసాల శృంగార ప్రబంధం. మరి దీనిని రామరాజ భూషణుడు రాయడం జరిగింది. మరి వర్ణాలు తీసుకున్నా లేదంటే శ్లేష అర్థాలు తీసుకున్నా అద్భుతంగా ఉంటుంది. ఈ వసు చరిత్ర అనే కావ్యంలో గిరిక, వసురాజుల యొక్క ప్రణయ వృత్తాంతం మొత్తం ఉంటుంది. గిరిక మరి శుక్తిమతి నది, కోలాహల పర్వతం, వీళ్ళిద్దరి యొక్క పుత్రిక గిరికాదేవి. మరి ఆమె యొక్క చెలికత్తి ఎవరు అంటే మంజువాణి. వాళ్ళిద్దరి యొక్క లవ్ స్టోరీ వసురాజు, అంతేకాకుండా గిరికాదేవి వీళ్ళిద్దరి యొక్క ప్రేమకు మరి వీళ్ళిద్దరి యొక్క ప్రేమ రాయబారాన్ని నడిపింది ఎవరు అంటే మంజువాణి. సో ఈ ముగ్గురు క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ ఈ గ్రంథంలో. ఇట్లా వర్ణనలతో మరి అద్భుతమైనటువంటి పద్యాలతో వసు చరిత్ర అనే గ్రంథం నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. ఇక ఐదో తీసుకున్నట్లయితే పారిజాతాపహరణం. ఈ పారిజాతాపహరణాన్ని నంది తిమ్మన లేదంటే ముక్కు తిమ్మన రాయడం జరిగింది. అంతేకాకుండా ఈ పారిజాతాపహరణంలో మొత్తం ఐదు అశ్వాసాలు ఉన్నాయి. ఈ విధంగా ఐదు అశ్వాసాల శృంగార ప్రబంధంగా మరి అద్భుతమైన వర్ణనలతో మరి నంది తిమ్మన దీన్ని రాయటం జరిగింది. ఈ విధంగా ఇందులో పాత్రలు తీసుకున్నట్లయితే శ్రీకృష్ణుడు సత్యభామ వాళ్ళిద్దరి ప్రణయ వృత్తాంతం, అంతేకాకుండా ఇంద్రుని నందనవనంలో ఉన్నటువంటి పారిజాత వృక్షాన్ని దొంగిలించుకురావడం, ఈ స్టోరీ మొత్తం దీంట్లో ఉంటుంది. ఈ విధంగా అద్భుతమైనటువంటి కావ్యంగా వర్ణనలతో గొప్పగా విరాజిల్లుతుంది తెలుగు సాహిత్యంలో. ఇట్లా తెలుగులో పంచమహాకావ్యాలుగా ఉన్నాయి. ఈ విధంగా మను చరిత్ర, పాండురంగ మాత్యం, ఆముక్తమాలిద, వసు చరిత్ర, పారిజాత అపహరణం ఈ ఐదు గ్రంథాలే కాదు, ఈ ఐదు గ్రంథాలతో సరి సమానమైనటువంటి మరో గ్రంథం కూడా ఉంది. శ్రీనాథుడు రాసినటువంటి శృంగార నైషధం కూడా, శ్రీనాథుని శృంగార నైషధం కూడా ఈ గ్రంథాలకి ఏమాత్రం తీసిపోదు. వర్ణలో కావచ్చు, పదాల కూర్పులో కావచ్చు, ఏ రంగంలో తీసుకున్నా చాలా గొప్ప. వీటన్నిటితో సరి సమానమైన లక్షణాలు ఉన్నటువంటి ఏకైక గ్రంథంగా మరి శ్రీనాథుని శృంగార నైషధం అనేది ఉంటుంది. ఇవి మరి తెలుగు పంచమహాకావ్యాలుగా మరి విరాజిల్లుతున్నాయి. తెలుగులో ఉన్నటువంటి పంచమహాకావ్యాలలాగే సంస్కృతంలో కూడా పంచమహాకావ్యాలు ఉన్నాయి. ఐదు అద్భుతమైనటువంటి కావ్యాలున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే సంస్కృతంలో ఉన్నటువంటి
పంచమహాకావ్యాల ఆధారంగానే తెలుగులో ఉన్నటువంటి గ్రంథాలను నిర్ణయించడం జరిగింది. సో సంస్కృత సాంప్రదాయాన్ని మన తెలుగు వారు ఎక్కువ మట్టుకు అనుసరిస్తారు కాబట్టి. సో అట్లా మరి సంస్కృత కావ్యాల గురించి చూద్దాం. ఒకటి ఏంటంటే రఘువంశం. ఈ రఘువంశం అనే కావ్యంలో మొత్తం 17 సర్గలున్నాయి. ఇక్కడ మామూలుగా తెలుగులో భాగాలు ఆశ్వాసాలు ఇట్లా అంటాం కదా, మరి సంస్కృతంలో సర్గల పేరుతో పిలవడం జరుగుతుంది. ఈ విధంగా రఘువంశం అనే అద్భుతమైనటువంటి కావ్యాన్ని కాళిదాసు రాయడం జరిగింది. కాళిదాసు రాసినటువంటి ఈ సంస్కృత రఘువంశంలో మొత్తం 17 సర్గలున్నాయి. ఇక తర్వాత రెండో తీసుకున్నట్లయితే కుమార సంభవం. ఈ కుమార సంభవం అనే కావ్యాన్ని కూడా కాళిదాసు రాయడం జరిగింది. ఇందులో 19 సర్గలున్నాయి. ఇక తర్వాత మూడోది మేఘ సందేశం. ఈ మేఘ సందేశం అనే కావ్యాన్ని కూడా కాళిదాసు రాయడం జరిగింది. కాకపోతే ఇందులో ఎన్ని సర్గలు ఉన్నాయనేది ప్రస్తుతానికి మనకు తెలియదు. అయితే గ్రంథంలో ఎన్ని సర్గలు ఉన్నాయి ఏంటి అనే విశేషాలు మన ప్రస్తుతానికి ఏ పుస్తకాల్లో కూడా అందుబాటులో లేవు ప్రస్తుతానికి. వీలైతే నేను తర్వాత చూద్దాం కానీ. అయితే ఈ విధంగా ఈ మూడు కావ్యాలను కేవలం కాళిదాసు మాత్రం రాయడం జరిగింది. ఇంత అద్భుతమైన, అంటే ఒక కవి రాసిన మూడు కావ్యాలు పంచమహాకావ్యాల్లో చోటు దక్కించుకోవడం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయం. ఇక నాలుగవది ఏంటంటే కిరాతార్జునీయం. ఈ కిరాతార్జునీయం అనేటువంటి ఈ కిరాతార్జునీయం అనే గ్రంథాన్ని మరి రాసింది ఎవరంటే భారవి. భారవి రాసినటువంటి ఇందులో 18 సర్గలున్నాయి. ఈ విధంగా అద్భుతమైనటువంటి మరి కథలు వర్ణనలు ఇందులో ఉండడం జరుగుతుంది. అంతేకాకుండా ఐదో తీసుకున్నట్లయితే శిశుపాల వధ. ఈ శిశుపాల వధ అనే గ్రంథాన్ని రాసింది మాత్రం మాఘుడు. సంస్కృత గ్రంథాన్ని రాసినటువంటి మాఘుడు. మొత్తం ఇందులో 20 సర్గలున్నాయి. అయితే ఈ విధంగా శ్రీకృష్ణుడు శిశుపాలను వధించడం అనే స్టోరీ మొత్తం దీంట్లో ఉంటుంది. రఘువంశంలో రామాయణకి సంబంధించినటువంటి వంశస్థులు ఉన్నారు కదా, రాముని పూర్వీకులు, వాళ్ళందరి గురించి ఆ వంశం గురించి మొత్తం రాయడం జరిగింది. ఇందులో మొత్తం 17 సర్గలుంటాయి. ఈ విధంగా ఈ 5 కావ్యాలు సంస్కృత పంచమహాకావ్యాలుగా విరాజులుతున్నాయి అప్పటికీ ఇప్పటికి కూడా. వీటిని ఢీ కొట్టేంత అద్భుతమైన రచనలు ఇప్పటికీ రావట్లేదంటే మరి నమ్మశక్యం కాదు. సో అంత అద్భుతమైన కావ్యాలు కాబట్టి మరి సంస్కృత మహాకావ్యాలుగా విరాజిల్లుతున్నాయి. ఈ విధంగా తెలుగు సంస్కృత పంచమహాకావ్యాల గురించి మనం పూర్తిగా నేర్చుకోవడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.